సరే వేణుగోపాల్ రెడ్డి గారు మీరు చెప్పండి. పాపారావు గారు చాలా వారు ఉన్నతంగా బ్యాలెన్స్గా మాట్లాడిన వారిని అభినందిస్తున్నా, నాకు రెండో అభిప్రాయం లేదు. సరే భారత్ మీద కూడా వారు చక్కగా చెప్పారు, అలా కూడా ఏం అభిప్రాయం లేదు. అసలు భారత్ మీద కూడా ప్రధానమంత్రిలో క్యాబినెట్లో ఎక్కడో ఎవరు మాట్లాడలేదు, దాని మీద ఏం చర్య కూడా తీసుకోలేదు, ఏం చెప్పలేదు, ఎక్కడ ఎజెండా లేదు. రాష్ట్రపతికి రాసిన లెటర్ మీద ఇదంతా జరిగింది. సరే ఇప్పుడు నేనేమంటున్నా అంటే, దేశంలో నృపూర్ శర్మన ఢిల్లీలో ఒక మాట మాట్లాడాడు, మాట్లాడితే దానికి పెద్ద ఎత్తున గొడవైంది. నేనేమంటున్నా అంటే, దేశంలో ఎక్కడైనా కూడా కమ్యూనల్ ఇష్యూ అనేది చాలా సున్నితమైంది. అది ఎవరు మాట్లాడినా తప్ప, ఇప్పుడు 10 కోట్లు ఇస్తే చంపండి అనేది కూడా తప్పంటాను నేను. ఆయన అట్లా మాట్లాడకూడదు, ఒక సాధువు అట్లా మాట్లాడకూడదు. అట్లనే ఈయన కూడా ఈ విషయాన్ని పొలిటికల్ ఎజెండాతో మాట్లాడుతున్నారనేది నా అభిప్రాయం. సరే ఇప్పుడు వాళ్ళ వాళ్ళ విశ్వాసాలు, వాళ్ళ వాళ్ళ భాషకు సంబంధించినవి, వాళ్ళ ఆ ప్రాంతాలలో ఉన్న కల్చర్ సంబంధించినవి, ఆ ప్రాంతాలలోనికి ఇతరత్ర విశ్వాసాలు ఏ ఉన్నా కూడా అంతర్గతమైనవి, వాళ్ళ వ్యక్తిగతమైనవి. కానీ వాటిని తీసుకొచ్చి మొత్తం యావత్ సమాజానికి వృద్ధి, ఒక కోట్లాది మంది విశ్వసించే విషయాలను దాన్ని కించపరిచి ఇంకేదో మాట్లాడి దాని ఘర్షణ వాతావరణం క్రియేట్ చేసి దాన్ని మీడియాలో హెడ్లైన్స్గా వచ్చేటట్టు చూసి దాని ద్వారా మా ఏరియాలో ఒక పొలిటికల్ ఎక్స్ప్లాయిటేషన్ తీసుకురావచ్చానో, లేకపోతే G20ని డిస్టర్బ్ చేయొచ్చానో, లేకపోతే వార్తల్లో ముందుంచవచ్చు G20కి వ్యతిరేకంగా కానీ, ఇట్లా ఇవన్నీ దేశద్రోహానికి సంబంధించినవి. కాబట్టి అన్నెసెసరీ విషయాలు మాట్లాడవద్దు. ఇది సెక్యులర్ కంట్రీ అంటాం, మేము సెక్యులరిస్టులం అని చెప్తారు వాళ్ళు. అన్ని మతాలు సమానం అంటారు, అన్ని ధర్మాలు సమానం అంటారు. మళ్ళీ పిచ్చి మాటలు అనేది ఇవన్నీ అవసరం కాదు కదా. నువ్వు భారతదేశంలో ఉండి ఒక స్టేట్ నుంచి ఒక మాట మాట్లాడితే యావత్ దేశానికి అది అప్లై అవుతుంది, కానీ ఒక స్టేట్కే పరిమితం కాదు అది. కాబట్టి నేనేమంటానా, అది ఏ వైపు మాట్లాడినా తప్పే అంటున్నా నేను. ఇప్పుడు యావత్ దేశంలో అందరికీ ఒక కామన్ సివిల్ కోడ్ ఉండాలి, అందరికీ ఒకే పద్ధతి ఉండాలి. నిన్న కూడా ప్రధానమంత్రి గారు రాజ్యాంగబద్ధమైన విషయాలకే పరిమితం కాదు, మిగతా విషయాలన్నీ మీరు అనవసరమైన కాంట్రవర్సీలకు పోవద్దని మంత్రులను హెచ్చరించాడు. కాబట్టి నేనేమంటానంటే, ఒక రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఒక మంత్రి పదవి వెలగబెట్టేటయన రాజ్యాంగం మీద ఎక్కడ నువ్వు ఎక్కడ రాజస్థాన్ ప్రమాణ స్వీకారం చేసినా, లేకపోతే తమిళనాడు ప్రమాణ స్వీకారం, ఒకటే ప్రమాణ స్వీకారం ఉంటుంది, అర్థం ఒకటే ఉంటుంది. కాబట్టి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగం యొక్క నియమాలను పాటిస్తానని ఉల్లంఘించనని ప్రమాణం చేసిన వ్యక్తులు ఇస్తా రాజ్యాంగం మాట్లాడితే ఎట్లా అండి? కాబట్టి ఇదంతా కూడా ప్రజాస్వామ్యంలో దీన్ని ప్రజలే గుణపాఠం చెప్పాలని నేను అంటున్నాను. ప్రజలే గుణపాఠం చెప్పాలంటే ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారానే గుణపాఠం చెప్పాలి, దీన్ని ఆ రకంగా తీసుకెళ్ళాలి. అంతేగాని ఘర్షణ వాతావరణాన్ని సృష్టించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆయన అన్నదాన్ని ఇంకోలు హింసాత్మకంగా మార్చద్దు, వాళ్ళు కూడా మార్చద్దు. మార్చితే దానికి ల్యాండ్ ఆర్డర్ ఉంటుంది, చట్టం ఉంటుంది, మళ్ళీ దాని పద్ధతి దానికి ఉంటుంది. ఓకే, మేమనేది ఏంటంటే, ఆయన మాట్లాడేది తప్పు, నేను ఖండిస్తున్నాను. మిగతా వాళ్ళ విశ్వాసాల మీద దెబ్బతీసే ప్రక్రియ తప్పు ఒకటి. అట్టనే మొండిగా మాట్లాడతా అంటే దానికి ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారానే జవాబు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, చట్టం తన పని తను చేయాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ మై ఒపీనియన్. ఓకే, నేను ఇక సనాతనం అర్థమైంది ఇవన్నీ లోపలికి పోతే అది వేరే ఉంటాయి. అవును, దాని లోపలికి పోతే చాలా చర్చ ఉంటుంది. బట్ పాయింట్ మీరు చెప్తున్నారు కృష్ణ. ఇప్పుడు